Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama Vitandavadam, ee matalaku ardham unda? తనపై వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్పై తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు నోటు గెచ్చినట్లు మాట్లాడారు. తనపై అనర్హత వేటు పడుతుందన్న భయమో లేకపోతే సభా హక్కుల ఉల్లంఘన కమిటీ వాదనలు వినడాన్నే ఎంపీ తట్టుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు. తనపై అనర్హత వేటుకు తెలుగుదేశం పార్టీలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలికి ముడిపెట్టి మాట్లాడమే విచిత్రంగా ఉంది. పార్టీ గుర్తుపై గెలిచి అదే పార్టీని విమర్శిస్తున్నందుకు తనపై అనర్హత వేటు వేయాలని కోరుతున్న వైసీపీకి వేరే పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేల వ్యవహారం గుర్తుకు రాలేదా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న వేయడంలోనే ఎంపీ వితండవాదం బయటపడుతోంది. వైసీపీ గుర్తుపై గెలిచి పార్టీని, ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న కారణంగానే రఘురాజుపై అనర్హత వేటు వేయాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. వైసీపీ చేస్తున్న డిమాండ్కు రఘురాజు లేవనెత్తిన ప్రశ్నకు అసలు సంబంధమే లేదు. 2019 ఎన్నికలలో టీడీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేల్లో 4 పార్టీకి దూరమైపోయారు. అయితే వారెవరూ వైసీపీలో చేరలేదు. టీడీపీకి దూరమైన 4 ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ తమకు అసెంబ్లీ ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని స్పీకర్ను అడిగారు. అంతేకాని తమను వైసీపీ సభ్యులుగా గుర్తించమని స్పీకర్ను కోరలేదు. అలాగే వారిపై అనర్హత వేటు వేయమని అడగాల్సిన తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఆ పని చేయలేదు. టీడీపీ గుర్తుపై గెలిచి చంద్రబాబు నాయుడుపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ వైసీపీతో అంటకాగుతున్న ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేయాల్సింది, పిటిషన్ ఇవ్వాల్సింది టీడీపీయే. టీడీపీ అనర్హత పిటిషన్ ఇవ్వనప్పుడు స్పీకర్కు మాత్రం వారిపై అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఏముంటుంది? అనర్హత వేటు వేయించడంలో చంద్రబాబుకు లేని దురద స్పీకర్కి ఎందుకుంటుంది? కానీ ఎంపీపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఏడాదిన్నరగా పోరాటం చేస్తోంది. ఈ లాజిక్ వదిలేసి ఎంపీ వితండవాదం చేస్తుండడమే విచిత్రంగా ఉంది.